నమస్తే అందరికి. శనార్థులు పొద్దున్నే లేచిన ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎట్లుంటుంది, వీళ్ళు ఏం తింటారు, ఈరోజు నేను చూపించే బ్రేక్ఫాస్ట్ మాస్ బ్రేక్ఫాస్ట్ ఇల్లది. మన దగ్గర ఇడ్లీ దోశ వడ పూరి అవి ఎట్లుంటాయో అట్లా ఉండవు, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం బ్రేక్ఫాస్ట్ తింటారు చూపిస్తాను నేను ఈరోజు మీకు. చలో చూద్దాం పాటు. వచ్చేసినాం షాప్ దగ్గరికి. అయితే మన దగ్గర అయితే ఇడ్లీ దోశ పూరి కూడా ఉంటుంది. రోజు పొద్దున్నే జంప్ వచ్చిపోయి ఇక్కడ అదేముండదు, పొద్దున ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది, అంతా వేరే వేరే టిఫిన్స్ ఉంటాయి. ఇది మాస్ టిఫిన్ చూపిస్తా. ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చాం, చూడురి. బ్రేక్ఫాస్ట్ ఇది చికెన్, ఇది చికెన్ ఫ్రైడ్, చికెన్ కబాబ్, ఇది చికెన్ వింగ్స్, ఇది కేఎఫ్సీలా ఉంటాయి, ఇది బీఫ్ సాసేజ్ రోల్స్ ఉంటాయి, ఇవేమో పైస్ అంటారు. ఈ పైస్లో చికెన్ ఉంటుంది, మిన్స్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది, చికెన్ మష్రూము, వెజ్ పై కూడా ఉంటుంది, బటర్ చికెన్ ఇక్కడ. ఇది కీష్ అంటారు, ఇది గుడ్డు వెజిటేబుల్స్ తోటి చేస్తారు, ఇది కీష్ అని. ఇవేమో స్వీట్స్ డెజర్ట్స్. ఇదేమో ప్యాన్ కేక్ అంటారు, దోశలాగా స్వీట్ దోశ అని, క్రీమ్ డోనట్. ఇవంతా ఇక్కడ బేకరీలో మేడ్ చేస్తారు. ఇవేమో రోల్స్, చికెన్ రోల్, చికెన్ సటాయ్ రోల్. బాగుంటుంది ఇది, ఈ సటాయ్ రోల్ చాలా బాగుంటుంది. ఈ శాండ్విచెస్ మీకు తెలిసినవి. ఇదేమో కస్టర్డ్ స్లైస్, ఈ మిల్క్ దాంతో చేస్తారు, కస్టర్డ్ దాంతో క్రీమ్ చాక్లెట్. ఇవన్నీ లామింగ్టన్. ఇవి ఇవేమో లెమన్ చీజ్ చికెన్ రోల్, చికెన్ క్రోసన్. ఇవి బర్గర్, బర్గర్ లాగా ఉంటుంది, చిన్న బేకరీగా. కెన్ ఐ హ్యావ్ వన్ కెబాబ్ అండ్ కెన్ ఐ హ్యావ్ నగెట్స్, ఫోర్ ఆఫ్ దెమ్. నగెట్స్ కూడా తీసుకున్నా. అండ్ కెన్ ఐ హ్యావ్ వన్ వింగ్, యా. And one drumstick, please. Mottam mass iskunna ee roju breakfast chicken. No, no chips. And can I have this one? Yeah, one please. You guys not opening on Sunday? Oh, no, no Sunday. No Sunday? Yeah. Oh. Sunday off. Thank you. Thanks. అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తీసేసుకున్నా. ఇంకా ఇప్పుడు ఇది ఇంటికి తింటాం. ఎంతైందంటే $13.90 అయింది, దగ్గర దగ్గర $14 అయింది. మన కరెన్సీలా ₹700 బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఇంటికి ఓపెన్ చేసి చూపిస్తా, ఇంటికి పోదాం. పార్క్ స్టార్ట్ అవుతున్నాయి కార్లు, అందరు ఆఫీస్లో పోతారు, బిజీ బిజీగా ఉన్నాయి. ఇంకా కొంతసేపు అయినాకైతే ఇంకా బిజీగా ఉంటాయి, అస్సలు బంపర్ టు బంపర్ ఉంటాయి రోడ్లు. అయితే ఒక 8:30 వరకు ఉంటాయి, అట్లా 8:30-9 అంతే, 9 తర్వాత ఖాళీ ఉంటాయి మళ్ళీ రోడ్లు. ఇంకా నేను తిరిగేది
హిల్ అన్నట్టే. ఇంకా పెద్ద రోడ్లు మోటార్ వే అయితే వేరే, అది వేరే లెవెల్. అవి కొంచెం న్యూజిలాండ్ కిరికిరికే ఉంటుంది, రోడ్లు కూడా కిరికిరికే ఉంటాయి, స్పేస్ తక్కువ. ఇక్కడ 30-40 కిలోమీటర్ల చుట్టుముట్టు మొత్తం సముద్రమే ఉంటుంది. బేకరీకి తీసుకొచ్చిన ఇవే ఈరోజు మాస్ బ్రేక్ఫాస్ట్. ఇవే ఇడ్లీ దోశ పూరి అన్ని ఇవే. ఈరోజు ఇంతకుముందు చెప్పిన కదా బేకరీలో, దీన్ని పై అంటారు. ఇక్కడ వీళ్ళు చాలా ఇష్టపడి తింటారు. ఇదైతే చికెన్ బ్రెస్ట్, చికెన్ వింగ్, కెబాబ్ ఇది, డ్రమ్ స్టిక్, ఇవేమో నగెట్స్. ఇవన్నీ సోయా సాస్, ఇంకా వేరే 2-3 సాసులలో మంచిగా మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేస్తారు. చాలా బాగుంటాయి. కారం ఉండయి అస్సలు, జస్ట్ సాస్లో కొంచెం కారం ఉంటుంది కదా, అదే కారం. ఇంకా సాఫ్ట్ ఉంటుంది అంత ఫుడ్. ఈ పైలా దీంట్లో బీఫ్ ఉంటుంది, వెజిటబుల్ పై ఉంటుంది, చికెన్ పై ఉంటుంది, బటర్ చికెన్ పై ఉంటుంది, థాయ్ వెజిటబుల్ పై ఉంటుంది. అన్ని పైలు ఇట్లానే ఉంటాయి. బయట వచ్చి బేస్ అంతా ఒకటే, లోపల చూస్తే మాత్రం కర్రీ డిఫరెంట్ ఉంటుంది, అంతే తేడా. ఇది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వీళ్ళు చేసేది. ఇది మాస్ బ్రేక్ఫాస్ట్. క్లాస్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది, అది కూడా ఇంకో వీడియోలో మీకు చూపిస్తా. చూసేది ఎట్లా, లోపల జ్యూసీ జ్యూసీ చికెన్ చంక్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. క్రీమ్, సాసెస్ అన్ని మిక్స్ చేసి వేస్తారు. ఫ్లేవర్ బగారా అన్నం ఎట్లుంటుంది ఫ్లేవర్ అట్లుంటుంది లోపల. చాలా బాగుంటుంది సిస్టమ్, సున్నికి బాగుంటాయి, తిన్నికి కూడా బాగుంటాయి. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. గట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు మర్చిపోకుండా.